యాభై సంవత్సరాలు వచ్చిన బైబిల్ చదవడం శాత కాదు నేను క్లూ ఇస్తాను మీకు జాగ్రత్తగానండి బైబిల్ చదవడం శాత కాదు అని ఎందుకన్నానంటే ఈరోజు చాలామంది సేవకులకి మళ్ళా చెప్తున్నాను చాలామంది సేవకులు పెద్ద పెద్ద సేవకులు వాళ్ళందరి పేర్లు వద్దు కానీ వాళ్ళెవరికి బైబులు చదవడం చేత కాదు అని నేను డైరెక్ట్గా నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను ఎందుకు అనౌన్స్మెంట్ చేస్తున్నానంటే మీరు ఒకటి పరిశీలించండి మీరు ఈ ఈ సీజన్లో మీరు కరెక్ట్గా పరిశీలించండి ఏ చర్చి దగ్గరైనా ఏ చర్చి దగ్గరైనా సరే క్రిస్మస్ యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియపరచటానికి ఒక పాక్ వేస్తారు మీకు తెలుసు లేదో బాగా వేస్తారు ఆ పాకలో యేసు ప్రభు జన్మ వృత్తాంతాన్ని తెలియపరచడానికి ఏసుప్రభువారిని పశువుల తొట్టులో పరుండబెడతారు రైట్ మంచిదే ఏనైనా అంటే యేసు ప్రభు వారు పశువుల తొట్టులో పరుండబెట్టారు కనుక మేము పరుండబెట్టాము యేసు ప్రభు వారు పాకలో పుట్టలేదు కానీ పశువుల తొట్టిలో పరుండబెట్టారు కనుక మేము కూడా పశువుల తొట్ల పరుండ బిట్టము అంటారు రైట్ తర్వాత గొర్రెల కాపర్లు వచ్చి యేసు ప్రభువారిని ఆరాధిస్తున్నట్లుగా మరొక చిన్న బొమ్మలు కూడా పెడతారు రైట్ గొర్రెలు కాపర్లు కూడా రాత్రికి రాత్రే దేవదూత వెళ్ళి వాళ్ళకి సమాచారాన్ని అంటే సువార్తను ప్రకటించి దేవదత తెలియపరచటం వలన సువార్త విన్నటువంటి ఆ యొక్క పశువులు కాపర్లు పాకలోకి వచ్చి ఆరాధించారు తర్వాత ఇంకో బొమ్మ కూడా కనబడుతుంది ముగ్గురు మనుషులు కనబడతారు ఎవరాలో ఎవరో ముగ్గురు మనుషులు కనబడతారు ఒక పక్క పశుబాలుడు ఒక పక్క మరియమ్మ యూసఫ్ మరొక పక్క గొర్రెలు కాపర్లు ఈ పక్క ఇంకొకరు ఉంటారు ముగ్గురు ఎవరో ఎవరో ఈ పక్క ఇంకోళ్ళు ఎవరో తెలుసా వాళ్ళ ముగ్గురులో ముగ్గురు దగ్గర మూడు కానుకలు ఉంటాయి ఎవరాలో అంటే మీరు కూడా భయపు చదువుతలేదు తూర్పు దేశపు జ్ఞానులు అంటే తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు అని మన వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తారు అంటే డిక్లేర్ చేసేసారు ఎందుకంటే బంగారము సాంబ్రాని బోలము మూడు కానుకలు తెచ్చారు కనుక ముగ్గురు మోసుకొచ్చారు అని డిక్లేర్ చేశారు ఏంటి ఒకే మనిషి పది కానుకలు కూడా తీసుకెళ్ళచ్చు పది కానుకలు వచ్చాయి కదండి పది మంది అనుకొచ్చా తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు కానీ అలా ఎంతమంది వచ్చారో చెప్పలేదు ముగ్గురే వచ్చారని నువ్వు డిక్లేర్ చేయడానికి సరిపోవు రైట్ ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా ఏ పశువుల పాక వేసినా ఏ చర్చి దగ్గర పశువులు పాక వేసినా ఆ పశువుల పాకలో ఏసూప్రభు ఉన్నా ఓకే పర్వాలేదు మరి అమ్మ ఏసేపు ఉన్నా నో ప్రాబ్లం పర్వాలేదు గొర్రెల కాపర్లు ఉన్నా నో ప్రాబ్లం పర్వాలేదు ఆ పశువుల పాకలో తూర్పు దేశపు జ్ఞానులను పెట్టారు అంటే ఆ పశువుల కాపరులో ఆ పశువుల పాక పైన నక్షత్రాన్ని పెట్టారు అంటే వాళ్ళు బైబుల్ చదవరు వాళ్ళ బైబుల్ ఎప్పుడూ చదివేవాళ్ళు కాదు అని మీరు డిక్లేర్ చేసేసుకోవాలి ఎందుకు డిక్లేర్ చేసుకోవాలంటే తూర్పు దేశపు జ్ఞానులు వారిని ఆరాధించటానికి పాకలోకి వచ్చారా పాకలోకి వచ్చారా చదివితే అర్థమైపోతుంది దీనికి మహాజ్ఞానం అవసరం లేదు బైబుల్ చదివితే అర్థమైపోతుంది మరలా అడుగుతున్నాను మీరు సమాధానం చెప్పండి తూర్పు దేశపు జ్ఞానులు ఏసు ప్రభువుని ఆరాధించటానికి పశువులు పాకల్లోకి వచ్చారా ఏమండి చదువుతలేదు బైబిల్ రాలేదు రాలేదు తెలుసా అసలు తూర్పు దేశపు విజ్ఞానలు ఎప్పుడు వచ్చారో తెలుసా యేసు ప్రభు పుట్టేసిన తర్వాత వచ్చారు అర్థమవుతుందా చూడండి దాని యొక్క రెఫరెన్స్ చూపిస్తాను మీకు మత్తిగారు రాసిన సువార్త మత్తిగారు రాసిన సువార్త తీశారా మత్తిగారు రాసిన శువార్త రెండో అధ్యయము తొమ్మిదో వచ్చిన వారు రాజు మాట విని పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను అంటే నక్షత్రం దారి చూపించింది తూర్పు దేశపు జ్ఞానులను డిక్లేర్ చేయొచ్చు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందపరుతున్నాయి ఇంటి లోనికి వచ్చి పాకలోనికి వచ్చానుందా ఇంటిలోనికి వచ్చనుందా మళ్ళీ మళ్ళీ చదవను బాబు ఎందుకని మంచిది మళ్ళీ చదవండి ఆ పాక ఇల్లు చేసేసుకున్నారంటారు మళ్ళీ దొంగల మళ్ళీ ఆ మాట అన్నాం అనుకో ఆ పాకలోనే రెండు సంవత్సరాలు ఉండాలి ఇందులోకి వచ్చానుంది ఇంటిలోనికి వచ్చి అని బైబిల్లో రాసుందా లేదా ఉందా బైబిల్లో రాసుందా చదివితే అర్థమైపోతుందా లేదా కళ్ళు పెట్టి చదివితే అర్థమవుతుంది అవునా ఇంటిలోనికి వచ్చి అని ఉంది లేదు లేదండి ఇల్లన్నా పాకన్నా ఒకటినండి అన్నారనుకో అన్నారనుకో అక్కడేమో పశువులు పాకలో పరుండబెట్టి అని ఉంది లోకస్వార్థ లోకాగారు రాసిన సువార్త తీశారా లోకా గారు సువార్త ఏమండి రెండవ రెండవ అధ్యయము లోకాగారు రాసిన సువార్త రెండవ అధ్యయము ఏడవ వచ్చిన చూద్దాం ఏడవ వచ్చిన తన తొలిచూలి కుమారుని కని పొత్తు కొట్టలతో చుట్టి సత్రములోకి వెళితే సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ బెట్టెను ఎక్కడ పరుండ పెట్టారు పశువుల తొట్టిలో పరుండబెట్టెను పశువుల తొట్టి ఇంట్లో ఉంటుందా మీరు ఎవరైనా తొట్టి ఇంట్లో పెట్టుకుంటారా పాకలో పెడతారా పరుండ పెట్టింది మాత్రం పశువుల తొట్టిలోనే పశువులు పాకలోకి వెళ్ళి పశువుల తొట్టిలో పెట్టారు కానీ తూర్పు దేశపు జ్ఞానులు మాత్రం యేసు ప్రభుని ఆరాధించటానికి రెండు సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు యేసు ప్రభుకి రెండో సంవత్సర కాలంలో వచ్చారు వాళ్ళు అందుకనే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ని అపహసించారని ఎవరినే హే రోజును ఏ రోజున అపహసించారని మళ్ళీ మత్తయ్య సువార్త చూడండి మత్తయ్య సువార్త రెండో అధ్యాయంలోకి వచ్చండి మత్తయ్య రాసిన సువార్త ఒకటో అధ్యాయమా రెండవ అధ్యాయమా రెండవ అధ్యాయము పదవ వచ్చినం వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితిలో ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూసి సాగిలిపడి ఆయన పూజించి తమ పెట్టిలు విప్పి బంగారమును షాంబ్రాణిని భోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తర్వాత హేరోజునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ఏసేపునకు ప్రత్యక్షమై హేరోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను రైట్ పదహారో వచనం పదహారు వచ్చునం ఆ జ్ఞానులు తను అపహసించిరి అని హీరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెతిలహేములు దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరాలు మొదలకొని తక్కువ వయసు గల మగపిల్లని అందరినీ వధించాను అంటే రెండు సంవత్సరాల మొదలకొని అంటే తక్కువ వయసు అంటే యేసు ప్రభుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయని హీరో అంచనా వేసాడు టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఉంటాయని హీరోదు అంచనా చేసాడు అంచనా వేసి హేరోదైనా రెండు సంవత్సరాలు ఉంటాయి కనుక ఆయన పాకలోనే ఉండడో ఆయన పాకలోనే ఉండడో అని హేరోదికైనా తెలిసిందేమో కానీ ఈరోజు చాలామంది పాస్టర్లకు తెలియలేదు ఇప్పుడు ఇంకా చూడండి ఎన్ని చర్చిల్లోనే సరే చూడండి క్రిస్మస్ వృత్తాంతాన్ని తెలియపరచడానికి ఒక పాకేస్తాం వేస్తాం ఏసో కరెక్టే కాదంటలేదు వేసి నువ్వు అందులో మళ్ళీ తూర్పు దీక్ష విజ్ఞానాలు ఎందుకు పెడతున్నావు ఆ పాక మీద నక్షత్రాన్ని ఎందుకు పెడుతున్నావు అంటే నీకు బైబుల్ చదవడం శాత కాదు అంతేనా బైబిల్ చదవడం శాత కాని వారందరూ ఈరోజు సేవకులు అయిపోయారు